పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యాలయం ప్రారంభమైనది. దయచేసి సన్మాన కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమైంది, దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి. పంతొమ్మిది డిటెన్యూస్ ఫోరం నుంచి ఆహ్వానిస్తున్నాం. షబ్బీర్ అలీ గారు మాజీ మంత్రి వర్యులు, షబ్బీర్ అలీ గారి చేత చే వారికి వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉన్నది. మొదటగా డాక్టర్ కారంపుడి సత్యనారాయణ రాజు 1969 లో జైలుకు వెళ్ళినటువంటి ఉద్యమకారుల గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గంగారాం గారిని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకు. కారంపుడి సత్యనారాయణ రాజు రాజు గారు ఇచ్చేశారు శాలువాలు. శాలువా బొకే. సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ కోసం కొట్లాడినటువంటి తొలితరం ఉద్యమకారులు వీళ్ళంతా. వీళ్ళు 69 ఏ మీడియా లేనటువంటి సమయంలో, ఎటువంటి సమాచార ప్రసార మాధ్యమాలు అందుబాటు లేని సమయంలో ఉద్యమం చేసినటువంటి వీరులు వీళ్ళు. వీళ్ళలో ఇప్పుడు చాలా మంది చనిపోయారు, కొద్ది మంది మాత్రమే జీవించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో నెల, 2 నెలలు, 3 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించి తెలంగాణ కోసం కొట్లాడటం జరిగింది. వారిని గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారు తన కార్యాలయం ప్రారంభం రోజున సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఇట్లాంటి ఉద్యమకారులను సన్మానించాలని చెప్పేసి వారిని ఆహ్వానించడం జరిగింది. దయచేసి అడ్డు తెలగండి కొంచెం. ఇక్కడ మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కూడా వేదికపై రావాలి. విక్రమ్ గారు, మాజీ మంత్రి వర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా వేదికపై రావాలి. విక్రమ్ చెప్పాలి. కొంచెం అడ్డు తప్పుకోవాల్సిందిగా, వెనక్కి రావాల్సిందిగా. ఉద్యమకారులు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు వచ్చేటట్టు దారి వదలవలసిందిగా విజ్ఞప్తి, దారి విడవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా 2009 తొలి అమరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటాచారి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకటాచారి గారిని సోనియా గాంధీ గారు స్వయాన పార్లమెంట్ లో పిలిచి కన్నీళ్లు, తన కొడుకు చనిపోయినందుకు చెలించి సోనియా గాంధీ గారు బయటకు వచ్చి వెంకటాచారి గారిని ఆ రోజు అభినందించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వారిని సన్మానించడానికి ఇక్కడికి ఆహ్వానించడం, వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. తోట గోపయ్య గారు 69 ఉద్యమకారులు. ఏలిపాటి రామరెడ్డి గారు 69 ఉద్యమకారులు. అదేవిధంగా చక్రాల నరసింహారెడ్డి గారు 69 ఉద్యమకారులు. కొంచెం మీరు వెళ్ళిపోండి. చందుల కృష్ణమూర్తి గారు 69 ఉద్యమకారులు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి గారు, చందుల కృష్ణమూర్తి గారు, సత్యనారాయణ గారు, డాక్టర్ బి సత్యనారాయణ గారు, వెంకట్రావు గారు వచ్చేశారు, కాసోజు వెంకటాచారి గారు వచ్చేశారు. సన్మాన కార్యక్రమం మాజీ మంత్రి వర్యులు మరి షబ్బీర్ మొహమ్మద్ షబ్బీర్ అలీ గారి చే ఈ 69 ఉద్యమకారులని సన్మానించే కార్యక్రమం మొదలు కాబోతుంది. సోనియా గాంధీ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమం చేసి నెలల నెలలు కేలపాలైనటువంటి ఉద్యమకారులని సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తొలుత సత్యనారాయణ రాజు గారికి సన్మానం. సత్యనారాయణ గారికి సన్మానం జరిగింది శాలువాతో. ఓకే, అరవై తొమ్మిది ఉద్యమకారుడు సత్యనారాయణ గారిని సన్మానించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మరియు షబ్బీర్ అలీ గారు సన్మానించారు. అదేవిధంగా తోట గోపయ్య గారు వీరు వరంగల్ జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది. 69 ఉద్యమకారులు తోట గోపయ్య గారు సన్మానించడం జరిగింది. ఏలేపాటి తోట గోపయ్య గారిని సన్మానిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు. 69 వీరు జైలు జీవితం అనుభవించినటువంటి ఉద్యమకారులు. వారికి ఏదో
రేవంత్ రెడ్డి గారికి తోట గోపయ్య గారు ఆయుర్వేద మొక్కల్ని అందించడం జరిగింది. షబ్బీర్ అలీ గారికి, అదే విధంగా విశ్వేశ్వర రెడ్డి గారికి 69 ఉద్యమకారులు ఆయుర్వేద మొక్కల్ని బహుకరించడం జరిగింది. ఏలిపాటి రామరెడ్డి గారు మూడో ఏలపాటి రామరెడ్డి గారు జనగామ నుంచి వచ్చారు. ఏలపాటి రామరెడ్డి గారు 69 ఉద్యమకారులు. చక్రాల నరసింహారెడ్డి గారు, చక్రాల నరసింహారెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది. చక్రాల నరసింహారెడ్డి గారు 69 ఉద్యమకారులు. అదేవిధంగా చందుల కృష్ణమూర్తి గారు వరంగల్ జిల్లా నుంచి రావడం జరిగింది. బి సత్యనారాయణ గారు జనగామ నుంచి రావడం జరిగింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారిచే సన్మాన కార్యక్రమం చేయించారు రేవంత్ రెడ్డి గారు. సత్యనారాయణ గారు జనగామ జిల్లా 69 ఉద్యమకారులు. శ్రీకాంతాచార్య గారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోదు శ్రీకాంతాచారి తండ్రి కాసోదు వెంకటాచారి గారు. వీరిని సోనియా గాంధీ గారే స్వయంగా పార్లమెంట్ లో ఉద్యమ సమయంలో అభినందించడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన నూతన కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు వారిని శాలువాతో పుష్పమాలతో సన్మానించడం జరిగింది. మీరంతా దయచేసి ఉద్యమకారులంతా ఆఫీస్ రూమ్ లో కూర్చోవలసిన కోరుతున్నాం. కొంచెం అయిపోయినా వెంకట్రావు గారు ఉద్యమకారులు, వారిని రేవంత్ రెడ్డి గారు సన్మానించడం జరుగుతుంది. ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమంలో వీరు 1970లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమకర్త వెంకట్రావు గారిని సన్మానించడం జరిగింది. సన్మాన కార్యక్రమం ముగిసింది. కార్యక్రమాన్ని నడపవలసిందిగా పూనా శ్రీశైలం గారిని, గౌడ్ గారిని కోరుతున్నాం. అయిపోయింది. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు గౌరవ రేవంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా నేను మాట్లాడాలనిపిస్తాను, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత మరి మల్కాజ్గిరి కాన్స్ పార్లమెంటు సంబంధించిన ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గెలిచిన మరునాడు నుంచే మరి ఎంపీ గారి ఆలోచన ఉండే, అది బోయినపల్లి అక్కడ కంటోన్మెంట్లో మరి పెట్టాలని ముందు ఆలోచన ఉన్నప్పుడు మరి అనుకూలమైన ప్రదేశం దొరకక మరి ఇక్కడ ఈ యొక్క ఎంపీ పార్లమెంట్ యొక్క కార్యాలయం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ముందుగా అందరం కూడా మరి పక్కగా ఉన్న పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని దాని తర్వాత మరి ఈరోజు ఈ యొక్క పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారు, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా గంగారాం మాజీ ఎమ్మెల్యే గారు, విజయరామారావు గారు మాజీ ఎమ్మెల్యే గారు, ఇంకా చుట్టూ మల్కా
రాజగిరి పార్లమెంట్ నుంచి విచ్చేసిన ప్రతి మహిళమ్మ తల్లులకు, యువకులకు, ఎన్ఎస్ఏ వాళ్లకు, అందరు కూడా పేరు పేరున వాళ్లకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇంకా చుట్టుపక్కల నుంచి రేవంత్ రెడ్డి అన్న అభిమానంతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన జిల్లా ప్రెసిడెంట్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు అందరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదే విధంగా మరి ఈ యొక్క పార్టీ కార్యాలయం పెట్టినందుకు మా యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్న గారికి మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ గాని పక్క పార్లమెంట్ గాని ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి ఈ యొక్క గెలిచిన ఒక ఎంపీ నేనున్నానని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేసుకుని వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా మరి ముందుకొచ్చేందుకు ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క పార్లమెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, మొన్న ఎన్నికల్లో ఏ ధైర్యంతో అయితే పనిచేసిరో మీకు కూడా అదే ధైర్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేసి పెడతాడు, పార్లమెంట్ డెవలప్మెంట్ కు ముందుంటాడని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారదా గారు మాట్లాడడం కోరుకున్నాను. ముందుగా పార్లమెంట్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసినందుకు పెద్దలు గౌరవనీయులు అన్న రేవంత్ అన్నకు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్స్, తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్లో కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలందరికీ, మహిళా సోదరిమణులకు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరికీ నా నమస్కారం. తెలియజేసుకుంటూ రేవంత్ అన్న కొడంగల్లో అంటే అక్కడ పుట్టిన బిడ్డ అయితే ఇప్పుడు మల్కాజ్గిరిలో యశోదమ్మ దగ్గరికి ఎలా కృష్ణుడు వచ్చాడో అలా వచ్చి మీ అందరినీ ఆదుకోవడానికి, ఈ కాన్స్టిట్యూన్సీ కూడా నాది బాధ్యత అని చూపెట్టడానికి వచ్చి ఎంపీగా గెలిచి మళ్ళీ ఇంకోసారి గెలిచినప్పుడు ఇంతకు 10 రెట్లు ఎక్కువ మెజారిటీతో మీరు గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, అందరికీ అందుబాటులో ఉండాలి. ఒకవేళ నేను పార్టీ కార్యక్రమాలలో కానివ్వండి, పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కానివ్వండి, నేను బిజీగా ఉన్నా సరే నా ఆఫీస్కి ఆదుకోమని వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పనిచేయడానికి ఒక సిబ్బంది ఉండాలని చెప్పి ఈ ఆఫీస్ని తలపెట్టినందుకు నిజంగా మేమందరం గర్వపడుతూ, ఈ ఆఫీస్కి వచ్చిన ఎవరు కూడా పని జరగలేదు అనకుండా ప్రతి ఒక్కరికి రేవంత్ అన్న అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరికీ పని జరుగుతూ ఉందనేటువంటి ఒక మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి చేరాలని, కేసీఆర్ గారు అందరినీ భయపెడతా ఉంటే కేసీఆర్ గారిని భయపెడుతున్నారు అనేటువంటి విషయం అందరికి తెలియజేసేట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి వర్యులు శబరిబాయి గారిని ప్రసంగించాలని కోరుతున్నాను. ఈరోజు ఈ శుభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కోన శ్రీశైలంగౌడ్ గారు, అలాగే మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, వర్కింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మిత్రులు రేవంత్ రెడ్డి గారు, మరియు ఇక్కడికి వచ్చేసిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మరియు సీనియర్ నాయకులు, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, సేవాదాల్, మరి ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు, మరి ఈరోజు చాలా మంచి రోజు ఉంది. కాంగ్రెస్ పార్టీకే, భారతదేశంలో ఉన్న బీద ప్రజలకందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ 9వ తారీఖు నాడు శ్రీమతి సోనియా గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు యొక్క జన్మదినం, అందు గురించి ఇవాళ శుభదినం, రెండో శుభదినం తెలంగాణకు. ఇదే దినం 2015 డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా గాంధీ గారి అనుమతితో అప్పుడున్న చిదంబరం గారు హోమ్ మినిస్టర్గా ప్రకటన చేసినాడు. తెలంగాణ ఇవ్వతందుకు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసుకుని ప్రాసెస్ బిగేన్ అని ఫస్ట్ ప్రకటన. ఇదే సోనియా గాంధీ బర్త్డే నాడు ఇక్కడ ఈ ప్రకటన వచ్చినందుకు రెండో శుభవార్త మనకు. మూడో మనకు సంతోషమైన దినం ఎందుకంటే మన యువ నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ మల్కాజ్గిరి
సంబంధించే కాకుండా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నేను అందుబాటులో ఉండాలా, ఒక ఆఫీస్ ఉండాలా, వాళ్ళు ఎవరు ఇబ్బంది వచ్చినా నా ఆఫీస్ 24 గంటల్లో ఇక్కడ డిపార్ట్మెంట్ పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సోనియా గాంధీ పుట్టిన దినమే, ఈ తెలంగాణ ప్రకటన వచ్చిన దినమే, ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఆఫీసే కాకుండా యావత్ తెలంగాణకు ప్రజలకు సంబంధించిన ప్రతి వారికి అవసరం ఉన్న ఆఫీస్ ప్రారంభం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా యువకుడు ఆయనకు ఉంది, ఇప్పుడు ఈ తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ తీసుకొస్తే ఇవాళ మనం ఇంతమందిని 69లో ఉన్న వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్కు, తర్వాత శ్రీకాంత్ చారి గారి తండ్రికి అందరినీ కూడా సన్మానించుకున్నాం. కానీ కేసీఆర్ గారికి ఆయనే తెలంగాణ అంటే ఆయన సొంతంగా జాగీర్ అనుకుంటున్నాడు తప్ప తెలంగాణ గురించి త్యాగం చేసిన వాళ్ళ గురించి ఎవరికి ఇక్కడ స్థానం లేదు, వాళ్ళకు గుర్తింపు కూడా లేదు కనీసం. కానీ వాళ్ళను మళ్ళీ గుర్తింపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళకి అందరినీ పిలిపించి సన్మానం చేసినందుకు నేను రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మళ్ళీ ఒకసారి ఈ నాకు ఇక్కడ పిలిచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, సోనియా గాంధీ, సోనియా గాంధీ, థ్యాంక్ యూ. మరి మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు 2018లో స్టార్ క్యాంపెయిన్గా రాష్ట్రమంతా తిరిగిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిదే. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యాలయం ఇనాగ్రేషన్ సందర్భంగా మన ఎంపీ గారిని కూడా ప్రసంగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు డిసెంబర్ 9 అనేది తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకునే రోజు ఈరోజు డిసెంబర్ 9. డిసెంబర్ 9 2009 సరిగ్గా 10 సంవత్సరాల క్రితం శ్రీమతి సోనియా గాంధీ గారు 69 బలిదానాలు, 2009 తొలి అమరుడు శ్రీకాంతాచారి బలిదానంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను దశాబ్దాల తరబడి వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న పాలకులు పెడచెవిన పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు విని ఇక తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవ్వడమే శాశ్వత పరిష్కారం అని చెప్పి రాజకీయ లాభాలు, రాజకీయ ప్రయోజనాలు లేదా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభ నష్టాలు వస్తాయని ఆలోచన చెయ్యకుండా, అంచనా వేయకుండా ప్రజల యొక్క ఆకాంక్షను అమలు చేయడమే నా బాధ్యత అని చెప్పి 2009 డిసెంబర్ 9 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరికీ తెలుసు. కానీ వెనక్కి తగ్గకుండా ఉక్కు నిర్ణయంతో శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వ నిర్ణయం, శిలా శాసనం సువర్ణ అక్షరాలతో లిఖించదగింది అని చెప్పి లాభ నష్టాలను లెక్క చేయకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చంద్రశేఖరరావు గారి పాలన ఏ విధంగా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కానీ, అమరవీరులు కానీ, ఉద్యమకారులు కానీ, రైతులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, మహిళలు కానీ ఎవరిని అడిగినా కూడా తెలంగాణ కుక్కలు చంపిన విస్తర్లాక తయారైంది, ధనిక తెలంగాణ దివాలా తీసింది, ఇది బొందలగడ్డ తెలంగాణగా మారింది, ఆత్మహత్యలతో పాటు రేపులతోని మర్డర్లతోని చంద్రశేఖరరావు గారు ప్రజల యొక్క రక్తం చిందుతుంటే విలాసవంతమైన జీవితం ప్రగతి భవన్ అనే ఘడీని నిర్మించుకొని తెలంగాణ ప్రజల పట్ల శాపమై తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్న సందర్భం,
ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మల్కాజ్గిరిలో దేశంలోని పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అమిత్ షా నరేంద్ర మోడీ నియోజకవర్గాలు రెండు కలిపినా కూడా అంతకంటే పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి మీరందరూ ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడానికి 14 రోజుల్లోనే నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించినందుకు మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ కష్ట సుఖాలలో మంచి చెడ్డలో మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధిలో పేదోళ్లకు అండగా నిలబడడానికి ఏమైనా చెయ్యాలన్న ఆలోచన తాపత్రయంతో వాళ్ళకు అందుబాటులో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాం. కానీ అనుకున్న ప్లేసులు అక్కడ ఇక్కడ అన్ని చూసిన తర్వాత ఇక్కడ కుదిరింది. ఇక్కడ అందరి అనుమతితోటి ఇవాళ ఎందుకు ప్రారంభం చేసుకున్నామంటే ఇవాళ 69 ఉద్యమకారులను తెలంగాణ నినాదాన్ని ఈ భూ ప్రపంచానికి వినిపించిన మొదటి తరం ఉద్యమకారులను, రెండవ తరం ఉద్యమకారులను అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మనం సన్మానించుకున్నాము అని అంటే ఈరోజు తల్లి సోనియా గాంధీ గారి జన్మదినము. ఇది అత్యంత పవిత్రమైన దినం. దీనికి ఒక రంజాన్ కు, ఒక క్రిస్మస్ కు, ఒక దసరాకు, ఒక ఉగాది పండుగకు, ఒక సంక్రాంతి పండుగకు, ప్రతి ఒక్క జాతి యొక్క పండుగలకు ఎంత పవిత్రమైన దినమో ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినము, తెలంగాణ ప్రకటన అనేది కూడా అంతే పవిత్రమైన రోజు. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీ భవన్ లో మొదటి రోజు అడుగు పెట్టింది కూడా డిసెంబర్ 9 రోజు. దీనికి కూడా సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ఆవిడ రుణం తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుకోవడం కోసం, తెలంగాణ ప్రజలు కృతజ్ఞత ఉంటుంది అని నిరూపించడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ 9 రోజే నేను గాంధీ భవన్ లోకి ప్రవేశం చేయడం జరిగింది. అందుకే ఈ రోజు గాంధీ భవన్ లో 35 సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులకు, పిసిసి ప్రెసిడెంట్లకు, నాయకులకు అందరికి కూడా ఎంతో సేవలు అందించిన మా పార్టీ సామాన్యమైన కార్యకర్తను, 100కి 100% పార్టీకి సేవలు అందించిన వాళ్లతోనే ఈ రోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నిజాయితీగా నిక్కచ్చిగా ఈ పార్టీ కోసం సేవలు అందించిన వాళ్లకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో ఈ రోజు కార్యాలయ ప్రారంభం. రెండవది, ఈరోజు పొద్దున పెద్దలు జానారెడ్డి గారు వేరే కార్యక్రమం ఉదయమే వచ్చి ఆశీర్వదించిపోయారు. మల్లురవి గారు వచ్చిపోయారు. మా పెద్దన్న షబీర్ అన్న మొత్తం కార్యక్రమం తనే ఉండి ఈ కార్యక్రమాన్ని మొత్తం పర్యవేక్షించుకోవటం, మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలా మంది మిత్రులు, మాజీ మంత్రులు, అదే విధంగా మాజీ ఎంపీలు దామోదర్ రాజనరసింహ గారిని వేదిక కాడికి రావాల్సింది, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా దామన్న కూడా ఆశీర్వదించడానికి ముందుకు వచ్చిండ్రు. సో ఈ రోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా నిలబడడానికి మేమందరం కలిసికట్టుగా మీకందరికీ అండగా నిలబడడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, దమనం సీను జర్రాడ్డం జర్ ఇవాళ ఇక జర్రా ఇవాళ ఈ పిక్చర్ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం చంద్రశేఖరరావు గారి కుర్చీలో నుంచి దించడం ఖాయమని చెప్పి మీడియా మిత్రుల నుంచి మొదలు పెడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక విశ్వాసం కలిగింది. ఇవాళ దామన్న, నేను, షబీరన్న ఇంతమందిని కలిసిన తర్వాత చంద్రశేఖరరావు గారి కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి తప్పించుకుంటాడా ఒక్కసారి ఆలోచన చేయండి. మిత్రులారా, ఇది ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లాలో ఉన్న వాళ్లకు చాలా అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయపరమైన సలహాలు సంప్రదింపులకు కూడా ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది. నియోజకవర్గానికి సంబంధించిన ఎవ్వరు కూడా ఏ బస్తీలు కానీ, ఏ గల్లీలు కానీ, ఏ పేదోడు కానీ, ఏ దళితుడు కానీ, ఏ గిరిజనుడు కానీ, ఏ ఆడబిడ్డ కానీ, ఏ విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ, నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి, సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళకు అండగా నిలబడి అరాచకమైన కేసీఆర్ పాలన మీద కొట్లాడడానికి ఎల్లవేళలా అందుబాటు ఉండడానికే ఈ కార్యాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రీవెన్స్ డే పెట్టి ప్రతి వాళ్ళు వచ్చే వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ ఫిర్యాదులను వినడానికి నేనే స్వయంగా ప్రతి శనివారం ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. అదే విధంగా ఈరోజు ఇక్కడ ఏదైతే మిగతా ప్రాంతాల నుంచి ఏదైనా సమస్య మీద వచ్చినా కూడా ఇక్కడ ఆఫీస్ సిబ్బంది ఉండి వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆఫీసు నిర్వహణ జరుగుతుంది. నేను ఎందుకు ప్రతి శనివారం పెట్టుకున్నా అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్లను పరామర్శించడానికో, పలకరించడానికో, లేకపోతే వాళ్ళ సమస్య బలరమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో మేమందరం పర్యటన చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖరరావు గారు అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడాలంటే రాష్ట్రం నలుమూలల పెద్దలు దామన్న కావచ్చు, షబీరన్న కావచ్చు, నేను కావచ్చు, బలరాం నాయక్ అన్న కావచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులము రాష్ట్రం నలుమూలల పర్యటన చేసి పేద ప్రజలకు అండగా నిలబడాల్సిన సందర్భం. కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అన్యాయాల అరాచకాల మీద పేద ప్రజలకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలలో పర్యటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మల్కాజ్గిరి ప్రాంత కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ప్రతి శనివారం మీకోసమే సమయం ఇచ్చి మీ సమస్యలకు, ఎందుకంటే మొట్టమొదటి హక్కు నా మీద పూర్తి స్థాయిలో మీకే ఉన్నది, మీకోసం సేవలు అందించడానికి శనివారం ఉంటా మిగతా 5 రోజులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చే కార్యక్రమాలలో పాల్గొని సమస్యల మీద పోరాటం చేయడానికి నా వంతు కృషి చేస్తా. అదే విధంగా చాలా మంది ఏం పేరు పెట్టిందన్నా ఆఫీస్ కంటూ, ఈ ఆఫీస్ పేరే నమ్మకం ట్రస్ట్. ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త నమ్మకంతో ఇక్కడికి వచ్చి అదే నమ్మకంతో మళ్ళీ వెళ్లేటట్టు విశ్వాసంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కాంగ్రెస్ పార్టీ నాకు అండగా నిలబడ్డది, నేను కష్టాలలో నా కోసం కొట్లాడేటోడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో, ఒక ట్రస్ట్ తో ఇక్కడికి రావాలి. వచ్చేటప్పుడే కాదు, ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు కూడా అదే నమ్మకంతో కార్యకర్తలు ధైర్యంగా వెళ్లే విధంగా వాళ్ళ మనోనిబ్బరాన్ని నింపడానికే ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుకే 69 తొలితరం ఉద్యమకారులను, 2009 రెండో తరం ఉద్యమకారులను ఇవాళ సన్మానించుకున్నాం. వాళ్ళ స్ఫూర్తిగా సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి కేసీఆర్ అరాచకాల మీద పోరాటం చేస్తామని తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి సూచన, మీ అందరూ ప్రోత్సహిస్తేనే తెలంగాణ ఉద్యమం ఇంత పెద్దదైంది. ఇవాళ ఇక్కడ మేమందరం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పాజిటివ్ గా తీసుకెళ్ళండి. దీని మీద చిలువలు పలు చేసి నెగటివ్ ప్రోగ్రామ్స్ రన్ చేయకండి. దయచేసి ఒక మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలకు, మల్కాజ్గిరి ప్రజలకు సేవలు అందించడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. పార్టీలో ఉండే అధిరథ మహారథులందరూ కూడా వచ్చారు, కుంతే గారు కూడా వస్తారు. ఫ్లైట్ లేట్ అయింది, వారు 2 o'clock వరకు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆర్సీ కుంతే గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి దీంట్లో వేరే రకమైన అర్థాలు, విపరీత అర్థాలు, ఎందుకంటే ఇవాళ ఏదో పేపర్ ఏదో రాసిందంట, దానికోసం 4 ఫోన్లు చేస్తున్నాను మిత్రులకు.
మీకు చెప్పినానికి సమయం వృధా చేసుకోకండి, మేము మంచి పని కోసం మంచి కార్యక్రమం తీసుకున్నామని చెప్పిన ఈ మంచి కార్యక్రమాన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు పెద్దమ్మ గుడి దగ్గర మనం భోజనం పెట్టుకున్నాము, అందరు కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అన్న దామోదర రాజ నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఇదే విధమైన మీ సహకారం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు మన అందరం కూడా నిరంతరం పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరిని కూడా పెద్దమ్మ గుడిలో భోజనం ఉంది, భోజనం చేసి వెళ్లాల్సిందిగా, సాయంత్రం వరకు నేను ఇక్కడనే ఉంటా, అందరిని కలిసి భోజనాలు చేసి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. బలరాం నాయక్ గారికి స్వాగతం. మిత్రులు అందరూ కూడా పెద్దమ్మ గుడి కూడా భోంచేరి ఎంపీ గారు ఇక్కడనే ఉంటారు, వచ్చి మలగాలు వచ్చి మీరు కావాలని కూడా ఎంపీ గారిని భోంచేసిన కలవండి. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వచ్చి నాయకులంతా కూడా పెద్దమ్మ గుడి కూడా భోజనం చేసి మళ్ళీ వచ్చి కలవండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.